Dear students, my name is Surekala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today we are discussing about the third BSc 6th semester syllabus cluster paper. Cluster A1 paper, plant diversity, human welfare paper. In that, we are already discussed in last classes what is the concept of plant diversity, its scope, and what is the types of the levels of biodiversity and cultivated plant taxa and wild taxa. These are topics are all discussed in last classes. Now we are discussing about the agro biodiversity. Agro biodiversity ante that is the agriculture based biodiversity. It means perform the functions and delivers that the survives the sustain agriculture and the resources upon which agriculture depends. The simply agriculture biodiversity refers to all crops and animal breeders there and wild relatives and the species that interact with and support these species. For example, pollinators, symbionts, rusts, parasites, predators, decomposers and competitors, etc. అగ్రికల్చర్ అనేటప్పటికి మనకి ఓన్లీ ప్లాంట్సే కాదు, ఇందులోకి భాగంగా యానిమల్స్ కూడా వస్తాయి. యానిమల్స్ వచ్చాయంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లాంట్స్, యానిమల్స్, మళ్ళీ వీటితో పాటు పాలినేటర్స్ అంటే ఇన్సెక్ట్స్ కూడా మనకి ఇందులో భాగంగా వస్తాయి. సింబయాంట్స్ అంటే ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. బోత్ ఆర్ అనర్ బోదా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి సర్వైవ్ అవుతూ ఉంటాయి. పారసైట్స్ అంటే ప్లాంట్ మీద సమ్ ఆఫ్ ఆర్గానిజం కాజింగ్ ద డిసీజ్ని కలగజేయచ్చు. ప్రిడేటర్స్ అంటే ఆవులు, మేకలు, గేదెలు ఇలాంటివన్నీ అనేటటువంటి ప్లాంట్స్ని ఫుడ్గా తీసుకుంటాయి. అవునా? డికంపోజర్స్ ఆఫ్టర్ డెత్ కండిషన్స్ ప్లాంట్స్ అండ్ యానిమల్ పార్ట్స్ ఆర్ అండర్ గో ద డికంపోజిషన్. కాంపిటేటర్స్ అంటే ఒక మొక్క ఇంకో మొక్కని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే దట్ కెన్ కంట్రోల్ అని కాదు, బోత్ ఆర్ అండర్ గో ద సర్వైవింగ్ ప్రాసెస్ బట్ దే బోత్ ఆర్ కాంపిటేటివ్ ఫర్ ద వాటర్ అండ్ న్యూట్రిషనల్ అంటే ఇట్ మీన్స్ మినరల్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద వాటర్ అండ్ మినరల్స్లో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ మనకి అగ్రో బయోడైవర్సిటీకి సంబంధించి సమ్ ఆఫ్ ఫీచర్స్ చెప్తున్నాము. అంటే మెనీ ఎకనామికల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ సిస్టమ్ ఆర్ బేస్డ్ ఆన్ అలైన్ క్రాప్ ఆర్ లివ్ స్టాక్. అంటే మనకి అగ్రికల్చర్ బేసిక్గా కొన్ని మొక్కలు అనేటటువంటి క్రాప్ ప్లాంట్స్ అనేటటువంటి ఉంటాయి. వాటిని మనం పండించి వాటి మీద అంటే మనకి ఆల్రెడీ ఇండియా ఈజ్ ద అగ్రికల్చర్ బేస్డ్ అని చెప్పి చెప్తూ ఉంటాం కదా. అంటే పంట పండించడం లేదా పశు పోషణ రెండు కలిపి ఇందులోకి వస్తాయి. అంటే ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ ద ఎల్స్వేర్ Mexican wheat varieties. This creates a high degree of interdependence between the countries for genetic resources on which our food systems are based. అంటే మనం ఏం చేస్తూ ఉంటాం, బయట నుంచి తీసుకొచ్చినటువంటి వెరైటీస్ని మన లోకల్ వెరైటీస్తో క్రాస్ చేసుకుని న్యూ వెరైటీస్ని క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్నటువంటి వెరైటీస్ మాత్రమే ఇక్కడ సర్వైవ్ అవుతూ ఉంటాయి. అంటే జెంటికల్ సోర్స్ని మనం క్రియేట్ చేసుకుంటాం అంటే ఫుడ్ పర్పస్ కోసం. అలాగా ఎంఎస్ స్వామినాథన్ చేశారు కదా గ్రీన్ రెవల్యూషన్లో భాగం. డైవర్సిటీ విత్ ఇన్ స్పీసీస్ ఈజ్ యాన్ ఇంపార్టెంట్ యాజ్ ద డైవర్సిటీ బిట్వీన్ ద స్పీసీస్ ఇన్ ఎ క్రాప్ వెరైటీస్. అంటే మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు రైస్లోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, జయ, పద్మ అని చెప్పేసి, సోనా మసూరి అని రకరకాల, లేకపోతే 1001, 1010 అని చెప్పేసి రకాల పేర్లు చెప్తూ ఉంటాం కదా. వాటి మధ్యలోనే అంటే డిఫరెన్షియేషన్ ఉంటుంది. అగ్రో బయోడైవర్సిటీ ఈజ్ ద
ఇన్హెరిటెంట్లీ లింక్డ్ టు సస్టైనబుల్ యూజ్ బికాస్ ఆఫ్ హ్యూమన్ మేనేజ్మెంట్. అంటే ఈ అగ్రికల్చర్ అనేటటువంటిది మనం అంటే ఇప్పుడు మనం కల్టివేషన్ చేసుకుంటూ ప్రొడక్షన్ చేస్తున్నాం, అంటే ప్రొడ్యూస్ చేసిన వాటన్నిటిని మనం యూజ్ చేసేసుకుంటామా, యూజ్ చేసేసుకుంటే అవుతుంది, నెక్స్ట్ జనరేషన్కి క్రాప్ అనేటటువంటిది ఉండదు. అంటే వీ కెన్ అండర్గో ద యూటిలైజేషన్ ప్రాసెస్ అండ్ సేవ్ టు ద నెక్స్ట్ జనరేషన్. అందుకే లింక్ టు ద సస్టైనబుల్ యూజ్ అని చెప్పేసి, అంటే దానికి సంబంధించి హ్యూమన్ బీయింగ్ హౌ టు మేనేజ్ దట్ అనేటటువంటి కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు. మనకి ఇక్కడ మీకు సిలబస్ లోపల మేము అంటే ఇంతకుముందు చెప్పేది ఏంటంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి అగ్రో బయోడైవర్సిటీ గురించి మీకు మేము మెన్షన్ చేసేవాళ్ళం. అంటే మనకి 1935లో వావ్లోవ్ అనే ఒక అతను మన వరల్డ్లో ఉండేటటువంటి ఆరిజిన్ ఆఫ్ డైవర్సిటీ అని చెప్పేసి దీనికి సంబంధించి ప్లాంట్స్ అన్నింటినీ కూడా కొన్ని సెంటర్స్ కింద డివైడ్ చేశాడు. అంటే మొత్తం వరల్డ్ వైడ్గా ఉండేటటువంటి రిచ్ క్రాప్ ప్లాంట్స్ ఉన్నటువంటి రీజియన్స్ని బేస్ చేసుకుని అంటే మెగా సెంటర్స్ ఆఫ్ క్రాప్ బయోడైవర్సిటీ అని చెప్పేసి డివైడ్ చేయడం జరిగిందనమాట. అంటే వావ్లోవ్ అంటే క్రాప్ ప్లాంట్కి సంబంధించి చెప్పినటువంటిది, అందువల్ల అగ్రో బయోడైవర్సిటీలో భాగంగా దీన్ని చెప్పేవాళ్ళం. అంటే చైనీస్ సెంటర్ ఈ ప్లాంట్స్ గురించి, సోయాబీన్, రాడిష్, టర్నిప్, పియరు, పీచు అంటే ఇవన్నీ కూడా హైజెంటిక్ డైవర్సిటీ ఉన్నటువంటి క్రాప్స్ కింద మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇండియన్ సెంటర్, హిందుస్థాన్ సెంటర్, రైసు, రెడ్ గ్రాము, చిక్పీ, కౌపీ, మూంగ్, బ్రింజాల్, కుకుంబర్, షుగర్ కేన్, బ్లాక్ పెప్పర్, ఎలాగ ట్యూమరిక్ అంటే మనకు ఉంది కదా టర్మరిక్, ఇండిగోఫెరా, ఇండోమాలియన్ సెంటర్, బనానా, కోకోనట్, యామ్ అండ్ వాటి గురించి, సెంట్రల్ ఏషియాటిక్ సెంటర్, బ్రెడ్ వీటు, బ్రెడ్ వీట్ అంటే వీటిలోనే రకాలువి, మస్క్ మిలాన్, క్యారెట్, ఆనియన్, గార్లిక్, ఆఫ్రికాట్ గ్రేప్, అంటే ఆ ప్రాంతాల లోపల అవి ఎక్కువగా కల్టివేషన్ చేసేటటువంటి మెయిన్ క్రాప్స్ అనమాట. అందులోని ఎక్కువగా జెంటికల్ డైవర్సిటీ ఉన్నటువంటి క్రాప్స్ అవి. పెర్సియన్ సెంటర్, రే ఓట్, ఆల్ఫాల్ఫా, క్యాబేజ్, లెట్యూస్, హోమ్ గ్రనేట్, టర్నిప్. అలాగే మెడిటేరియన్ సెంటర్ లోపల, అలాగే ఎప్సియాన్ సెంటర్, వీట్, సోర్గం, బాజ్రా ఇలా రకాలు ఉన్నాయి. సెంట్రల్ అమెరికన్ సెంటర్, మేజ్, రాజ్మా. సౌత్ అమెరికన్ సెంటర్, పొటాటో, స్వీట్ పొటాటో, లైమ్ బీన్, టొమాటో, పపయా, టొబాకో. అలాగే చిలియన్ సెంటర్, పొటాటో బాగా ఎక్కువగా ఉంటుందంటే అందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట. బ్రెజిలియన్, అలాగే యుఎస్ఏ సెంటర్ అని ఇలాగ 12 మెగా సెంటర్స్ కింద వావ్లోవ్ అనే అతను డివైడ్ చేయడం జరిగిందనమాట. ఇది వరల్డ్ వైడ్గా ఉండేటటువంటి సెంటర్స్. ద సెంటర్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఎ క్రాప్ రిఫర్స్ టు ద ప్లేస్ ఆరిజిన్ వేర్ ద పర్టిక్యులర్ క్రాప్ ఫస్ట్ ఆరిజినేటెడ్ ఆర్ ఎవాల్వ్డ్ ఆన్ ది ఎర్త్. అంటే మొదట క్రాప్స్ అనేటటువంటివి ఎక్కడ ఏర్పడినాయో దాన్ని ఆధారంగా చేసుకుని ఆ ప్రాంతాల లోపల జెంటికల్ డైవర్సిటీ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాస్ని డివైడ్ చేయడం జరిగిందనమాట అతను. తర్వాత అంటే పుట్టినీళ్ళు ఉంటాయి కదా, నేటివ్ ప్లేస్ ఆఫ్ ద క్రాప్స్ అని చెప్పేసి అలాగ కొన్ని పేర్లు ఇచ్చారు. సెంటర్ ఆఫ్ ఆరిజిన్, ఇండియా, మలేషియా అండ్ ఇండోనేషియాలో ఉండేటటువంటి ఫస్ట్ క్రాప్స్ అంట మ్యాంగో, కోకోనట్, బనానా, మస్టర్డ్, రైస్, ఆరెంజ్, రాడిష్, బీన్స్, ఓక్రా. ఓక్రా అంటే అయ్యి లేడీస్ ఫింగర్స్ అన్నమాట. అంటే ఇవన్నిటికి పుట్టినీళ్ళు ఏదేంటంటే ఇండియా, మలేషియా, ఇండోనేషియా ఈ ప్రాంతాల్లో మాత్రమే అవి పుట్టినట్టుగా చెప్తూ ఉంటారు. ఇథియోపియాలో బీన్సు, ఓక్రా. మెడిటేరియన్ లోపల ఆనియన్స్, టర్నిప్స్, లెట్యూస్. అదే చైనాలో అయితే కుకుంబర్స్, చెర్రీస్, ఆఫ్రికాట్స్, షుగర్ కేన్, టీ, ఎగ్ ప్లాంట్. ఎగ్ ప్లాంట్ అంటే మన బ్రింజాల్. సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా బెల్ పెప్పర్, పపయా, కార్న్, పీనట్స్, టొమాటోస్, స్వీట్ పొటాటోస్. అంటే సెంట్రల్ ఇండియా, సౌత్ అమెరికా లోపల ఇవి పుట్టినట్టుగా చెప్తూ ఉంటారనమాట. మిడిల్ ఈస్ట్ యాపిల్, కాటన్, గ్రేప్స్, క్యారెట్స్, పీనట్స్, గార్లిక్, వీట్. అంటే వావ్లోవ్ అనే అతను ఏం చేశాడంటే ఈ క్రాప్స్కి సంబంధించి ఒక 12 మెగా సెంటర్ల కింద డివైడ్ చేశాడనమాట. ఇక మెయిన్ క్రాప్స్ ఇన్ విచ్ హై జెనెటిక్ డైవర్సిటీ అబ్జర్వ్డ్.
అంటే ఈ మొక్కల్లో హై జెనెటిక్ డైవర్సిటీని అబ్జర్వ్ చేసి వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి రీజియన్స్ని ఒక 12 పార్ట్ల కింద డివైడ్ చేశారు. ఐ వ్యావ్ లవ్ రీజియన్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. మెగా డైవర్ ఇక్కడేమో ఆరిజిన్ అంటే ఆ క్రాఫ్ట్ పుట్టినటువంటి ప్లేస్ని బట్టి ఒక 8 ప్లేసులు డివైడ్ చేసి చెప్పడం జరిగింది అన్నమాట. అంటే ఇదైతే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి పాయింట్స్. అగ్రికల్చర్ బయోడైవర్సిటీ ప్రొవైడ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ అండ్ అదర్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. మనకు ప్రొవైడ్ చేసేది ఏంటి? ఫుడ్డు, వేరే ప్రొడక్ట్స్. వేరే ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ఇప్పుడు చీజ్ ఉంది, కర్డ్, మిల్క్, ఇవన్నీ కూడా మనకి వ్యవసాయం నుంచి వచ్చేటటువంటిది. బయలాజికల్ ఆర్ లైఫ్ సపోర్ట్ టు ఎన్హాన్స్మెంట్ ఆఫ్ సాయిల్ బయోటా పాలినేటర్స్ అండ్ ప్రిడేటర్స్. అంటే అగ్రికల్చర్ ప్రాసెస్ వలన ఏమవుతుంది? సాయిల్లో ఉండేటటువంటి ఆర్గానిజమ్స్ అలాగే ప్రిడేటర్స్ అంటే వాటి మీద ఆధారపడి తినేటటువంటివి, ఇవన్నీ కూడా ఒకదానికొకటి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. అంటే సపోర్టింగ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఎకలాజికల్ అండ్ సోషల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అగ్రో ఈకోసిస్టమ్స్ సచ్ యాజ్ ద ల్యాండ్స్కేప్ అంటే మనం పార్కులు చేస్తాం కదా, అంటే పార్క్ మేకింగ్ అనేటటువంటి చేస్తాం కదా, అంటే భూమి అందంగా తయారు చేయడం ల్యాండ్స్కేపింగ్ అంటే. అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అంటే అడవుల్ని కాపాడుకోవడం లాంటిది. సాయిల్ ప్రొటెక్షన్ అంటే భూమిని కూడా కాపాడుకోవడం. ఎలాగంటే ప్లాంటేషన్ చేయడం ద్వారా అందులో ఉన్నటువంటి సాయిల్ ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. అంటే వాటర్ సైకిల్, ఎయిర్ క్వాలిటీ, కార్బన్ డైఆక్సైడ్ అంటే సిక్స్ట్రేషన్ ఎక్సెట్రా ఇవన్నీ జరగడానికి కారణం ఉంది. ఎందుకంటే ఎత్తు లోపల ఎన్విరాన్మెంట్ లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువైపోయింది అనుకోండి, కష్టం కదా. అవి ఏం చేస్తే ప్లాంట్స్ అనేటటువంటి అబ్జర్వ్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ని డిక్రీస్ చేస్తూ ఉంటాయి. అందువలన ఎయిర్ యొక్క ప్యూరిటీని పెంచడానికి అంటే ప్లాంట్స్ అనేటువంటి ఫోటోసింథసిస్ జరుపుకుంటాయి కాబట్టి దట్ కెన్ ప్రొడ్యూస్ ద ఆక్సిజన్, అందువల్ల ఎయిర్ ప్యూరిటీ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఫారెస్ట్ల వల్ల ఏమవుతుంది? వాటర్ అనేటటువంటిది ఎవాపరేట్ అయిపోయి క్లౌడ్స్ ఫార్మేషన్ జరిగి ఆ క్లౌడ్స్ అనేటివి మళ్ళీ రెయిన్ రూపం లోపల సాయిల్ని రీచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ప్రాసెస్ జరగడానికి మనకు అగ్రికల్చర్ బయోడైవర్సిటీ అనేటటువంటిది కారణమవుతూ ఉంటుంది అన్నమాట. మీకు ఇక్కడ నేను అంటే ఇందాక మెన్షన్ చేసిందేమో బావిలో సంబంధించినటువంటిది. అంటే అతను ఎర్త్ని మెగా డైవర్సిటీ రీజియన్స్ కింద డివైడ్ చేశాడని చెప్పేసి అన్నాను కదా, అది వరల్డ్ వైడ్గా. మనకి ఈ అగ్రో బయోడైవర్సిటీకి సంబంధించి క్వశ్చన్ ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతున్నారంటే ఎస్ఐకి ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ అగ్రో బయోడైవర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే మన ఇండియా లోపల అంటే ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశం లోపల వ్యవసాయ ఆధారిత జీవ వైవిధ్యం యొక్క స్థితిగతులను గురించి డిస్కస్ చేయమంటున్నాడు. అలాంటప్పుడు ఎప్పుడో చెప్పినటువంటి వ్యావ్లవ గురించి ఎలా రాస్తాం? రాయలేం కదా. అదేంటి? అతను మెగా డైవర్సిటీ రీజియన్స్ అని చెప్పేసి అంటే మన ప్లాంట్ యొక్క జెనెటికల్ డైవర్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెగా సెంటర్స్ అని చెప్పేసి డివైడ్ చేశాం. అలాగే ప్లాంట్స్ ఎక్కడైతే ఆరిజినేట్ అయినాయో ఆ రీజియన్స్ని ఐడెంటిఫై చేసి వాటికి కొన్ని సెంటర్ల పేర్లు మెన్షన్ చేశారు. ఇక్కడేంటి, మన ఇండియాలో అగ్రో బయోడైవర్సిటీకి సంబంధించిన సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అందువల్ల నేను ఈ టాపిక్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. వాట్ ఈజ్ అగ్రో బయోడైవర్సిటీ? ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాము. అగ్రో బయోడైవర్సిటీ కంప్రైజెస్ ద డైవర్సిటీ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్ అండ్ స్పీసీస్ యూజ్డ్ ఫర్ ఫుడ్, ఫాడర్, ఫైబర్, ఫ్యూయల్, ఫార్మస్యూటికల్స్. అంటే మనం కల్టివేషన్ చేసేటటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా ఫుడ్ పర్పస్కి ఉండొచ్చు, యానిమల్స్కి ఫీడ్ కింద ఉపయోగించవచ్చు, క్లాతింగ్ ఉపయోగపడేటటువంటి ఫైబర్స్ అయి ఉండొచ్చు, బర్నింగ్ పర్పస్కి ఉపయోగించే ఫ్యూయల్స్ అయి ఉండొచ్చు. అంటే జెట్రోపా ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఫార్మస్యూటికల్స్ మెడిసినల్ ప్లాంట్స్ సంబంధించి ఉండొచ్చు. ఇట్ ఆల్సో ఇంక్లూడ్ ద డైవర్సిటీ ఆఫ్ నాన్ హార్వెస్టర్ స్పీసీస్ దట్ సపోర్ట్ ప్రొడక్షన్. అంటే ఏంటి, ఇవన్నీ మనకు చేతికొచ్చేటటువంటి ప్రొడక్ట్స్, కానీ ఇక్కడ నాన్ హార్వెస్టర్డ్ స్పీసీస్ కొన్ని ఉన్నాయి. అంటే సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్,
ప్రిడేటర్స్ పాలినేటర్స్ అంటే ఏంటి అంటే మనకి పంట పండిస్తున్నామంటే అక్కడ పాలినేషన్ మెకానిజం జరగాలి సీడ్ ఫార్మేషన్ జరగాలంటే ముందు ఫెర్టిలైజేషన్ జరగాలి ఫెర్టిలైజేషన్ పాలినేషన్ జరగాలి పాలినేషన్ జరగాలంటే పాలినేటర్స్ కావాలి కొన్ని యానిమల్స్ అంటే కొన్ని ఇన్సెక్ట్స్ అనేటువంటి దట్ కెన్ ఫీడింగ్ అంటే రసం పీల్చేటటువంటి పురుగులు కావచ్చు అలాంటివి అన్నమాట ప్రిడేటర్స్ సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ భూమిలో ఉండేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ సాయిల్ యొక్క ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి అండ్ దోస్ ఇన్ ద వైడర్ ఎన్విరాన్మెంట్ దట్ సపోర్ట్ అగ్రో ఈకోసిస్టమ్స్ యాజ్ వెల్ యాజ్ ద డైవర్సిటీ ఆఫ్ ద అగ్రో ఈకోసిస్టమ్స్ ద వెరైటీ ఆఫ్ వేరియబిలిటీ ఆఫ్ యానిమల్స్ ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఇంక్లూడింగ్ క్రాప్స్ లివ్ స్టాక్ ఫారెస్ట్రీ అండ్ ఫిషరీస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అగ్రో బయోడైవర్సిటీ అంటే వీటన్నిటిని కూడా మనం పండించే పంట మొక్కలను ఒకటే కాకుండా పశువుల్ని అంటే మన ఆవులు గేదెలకు సంబంధించినటువంటి లైవ్ స్టాక్ ఫారెస్ట్ అవి కూడా అగ్రికల్చర్లో భాగంలాగానే ఫిషరీస్ ఇప్పుడంటే మనం ఆక్వా బాగా డెవలప్ చేస్తున్నాం దాంతో కలిపి అగ్రో బయోడైవర్సిటీస్ కింద మెన్షన్ చేయొచ్చు అన్నమాట అంటే అగ్రో బయోడైవర్సిటీకి సంబంధించి వైల్డ్ స్పీసీస్ ట్రెడిషనల్ అండ్ కల్చరల్ నాలెడ్జ్ అగ్రో ఈకోసిస్టమ్స్ క్రాప్ వెరైటీస్ లైవ్ స్టాక్ ఫిష్ స్పీసీస్ ఫిష్ అండ్ యానిమల్ జర్మ్స్ ఇవన్నీ కూడా మనకి అగ్రో బయోడైవర్సిటీలో భాగంగా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్ అన్నమాట ఇప్పుడు మనకు ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి టాపిక్ ఏంటి స్టేటస్ ఆఫ్ ఇండియాస్ అగ్రో బయోడైవర్సిటీ అంటే ద ఇండియన్ జీన్ సెంటర్ ఈజ్ అమాంగ్ ద 12 మెగా డైవర్సిటీ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా వావిలో అని అతను డివైడ్ చేశాడనేసి ఏ టోటల్ ఆఫ్ అబౌట్ 127,000 స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ ప్లాంట్స్ అండ్ మైక్రోబ్స్ ఆర్ రిపోర్టెడ్ టు అకర్ ఇన్ ఇండియా అంటే మన ఇండియా లోపల 127,000 స్పీసీస్ ఉన్నాయంట అవి ప్లాంట్స్ యానిమల్స్ మైక్రోబ్స్ అన్నీ మిక్సింగ్ చేసి ఇండియా హ్యాజ్ అబౌట్ 51,000 ఇన్సెక్ట్ స్పీసీస్ ఇన్సెక్ట్స్ సంబంధించి 51,000 స్పీసీస్ ఉన్నాయంట విచ్ కాన్స్టిట్యూట్ అబౌట్ 6% ఆఫ్ ద వరల్డ్స్ ఇన్సెక్ట్ ఫానా అబౌట్ 25 క్రాప్ స్పీసీస్ వర్ డొమెస్టికేటెడ్ ఇన్ ఇండియా అంటే ఓన్లీ 25 రకాల పంట మొక్కల జాతులు మాత్రమే డొమెస్టికేటెడ్ ఇన్ ఇండియా అంటే ఏం చేస్తున్నాం కల్టివేషన్ చేస్తున్నాం అన్నమాట ఇట్ ఈజ్ ఎండౌడ్ విత్ ఎ రిచ్ డైవర్సిటీ ఆఫ్ మోర్ దాన్ 18,000 స్పీసీస్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ ఇంక్లూడింగ్ అంటే మన యాంజియోస్పోమ్స్ కేటగిరీకి సంబంధించి 18,000 స్పీసీస్ ఇన్ దట్ ఇంక్లూడింగ్ 160 మేజర్ అండ్ మైనర్ క్రాప్ స్పీసీస్ అండ్ 325 ఆఫ్ దేర్ వైల్డ్ రిలేటివ్స్ అంటే క్రాప్ స్పీసీస్ వచ్చి 160 ఉన్నాయి కాకపోతే వైల్డ్ రిలేటివ్స్ 325 అంటే మనకి రిచ్ డైవర్సిటీ ఉంది బట్ అందులో మనం కల్టివేషన్ చేసేటటువంటి అంతా 160 స్పీసీస్ మాత్రమే మైనర్గా మేజర్గా అన్ని కలుపుకొని చూస్తే క్రాప్ స్పీసీస్ సంబంధించి అదే వైల్డ్ రిలేటివ్స్ అయితే 325 అరౌండ్ 1500 వైల్డ్ ఎడిబుల్ ప్లాంట్ స్పీసీస్ ఆర్ వైల్డ్లీ ఎక్స్ప్లాయిటెడ్ బై నేటివ్ ట్రైబ్స్ అంటే మన ట్రైబల్ పీపుల్స్ ఉన్నారు కదా అంటే మన లోకల్గా ఉండేటటువంటి ఇండియా లోపల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైనటువంటి పర్సన్ నివసించేవారు వాళ్ళు తినడం కోసం ఒక 1500 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ యూజ్ చేశారని చెప్పేసి మనం A2 పేపర్ లోపల చెప్పుకున్నాం These include 145 species of roots and tubers. And these 1500 species, and my tribal peoples used to use these plants, 1500 plants,
అందులో 145 స్పీసీస్ అన్నమాట. అందులో ఉండేటువంటి రూట్స్ని ట్యూబర్స్ని మాత్రమే యూజ్ చేశారంట. అలాగే 521 ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ క్రీమ్స్ వెజిటేబుల్స్ కింద యూజ్ చేసినవి. 101 ఆఫ్ బర్డ్స్ అండ్ ఫ్లవర్స్, ఇందులో ఫ్లవర్స్ని బర్డ్స్ని మాత్రమే యూజ్ చేసినటువంటి జాతులు 101. అలాగే 647 ఆఫ్ ఫ్రూట్స్, పండ్లను మాత్రమే ఇందులో ఉపయోగించుకున్నవి. 118 ఆఫ్ సీడ్స్ అండ్ నట్స్, అంటే ధాన్యాలకు సంబంధించి అంటే సీడ్స్ని మాత్రం ఉపయోగించినటువంటి క్రాప్స్, అంటే మన ట్రైబల్ పీపుల్స్ అన్ని రకాల వాటిని అంటే 1500 రకాల జాతుల్ని వాడారు. అందులో రూట్స్ ట్యూబర్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ సంబంధించి అంటే ఓన్లీ గ్రీనీ వెజిటేబుల్స్ని యూజ్ చేసి, ఫ్లవర్స్ని బర్డ్స్ని యూజ్ చేశారు, ఫ్రూట్స్ని సీడ్స్ని సంబంధించి అంటే వాళ్ళు యూజ్ చేసినటువంటి మొక్కలు. అంటే మన ఇండియా లోపల 18,000 స్పీసీస్ రిచ్నెస్ ఉందని చెప్పేసి, హయ్యర్ ప్లాంట్స్ ఇంక్లూడింగ్ అని చెప్పేసి, కానీ మనం ఉపయోగించుకునేది 160 మేజర్ మైనర్ స్పీసీస్ కల్టివేషన్ స్పీసీస్ అవే. ఇన్ ఎడిషన్ నియర్లీ 9,500 ప్లాంట్ స్పీసీస్ ఆఫ్ ఇథనో బొటానికల్ యూజెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఫ్రమ్ ది కంట్రీ. ఇథనో బొటానికల్ యూజెస్ 9,500 ప్లాంట్ స్పీసీస్ అంట ఉపయోగించినట్టుగా, ఆఫ్ విచ్ అరౌండ్ 7,500 ఫర్ ద ఇథనో మెడిసినల్ పర్పస్. అంటే మన బొటానికల్ గార్డెన్స్ లోపల, ఇథనో బొటానికల్ గార్డెన్స్ లోపల వాళ్ళు కల్టివేట్ చేసినటువంటివి 9,500. ఇందాక చెప్పిన ఏంటివి, వైల్డ్ ఎడిబుల్ ప్లాంట్ స్పీసీస్ 1,500. ఇవేంటి, ఇథనో బొటానికల్ గార్డెన్స్ లోపల వాళ్ళు కల్టివేట్ చేసుకున్నటువంటి వెరైటీస్ 9,500 ప్లాంట్ స్పీసీస్. అందులో మెడిసినల్ పర్పస్కి ఉపయోగపడేవి 7,500. అలాగే 3,900 మల్టీపర్పస్, అంటే ఎడిబుల్ స్పీసీస్, ఫుడ్ పర్పస్కై ఉండొచ్చు, ఇంక దేనికైనా యూజ్ చేసుకుని ఉండొచ్చు. అది 1998లో చెప్పినటువంటి డేటా ప్రకారం. ఇన్ ఎడిషన్ ద ఇండియన్ అగ్రికల్చర్ హ్యాస్ బీన్ ఎన్రిచ్డ్ హియర్ అవుట్ ఆఫ్ 9,500 ఇథనో బొటానికల్ యూజెస్ ఆర్ రిపోర్టెడ్ ఇన్ దట్ 7,500 మెడిసినల్ పర్పస్, 3,900 మల్టీపర్పస్ అంటే ఎడిబుల్ స్పీసీస్. ఇన్ ఎడిషన్ ఆఫ్ ది ఇండియన్ అగ్రికల్చర్ హ్యాస్ బీన్ ఎన్రిచ్డ్ బై ఏ కంటిన్యూస్ స్ట్రీమ్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ ఆఫ్ ఎ న్యూ క్రాప్స్ అండ్ దేర్ కల్టివేటర్స్ సిన్స్ ద ఆన్సియంట్ టైమ్స్. అంటే ఇప్పుడు మొదలుపెట్టినటువంటిది కాదు, మనకి పాతకాలం నుంచి అగ్రికల్చర్ అనేటటువంటిది పురాతన నుంచి మనకు ఉంది. కొత్త కొత్త క్రాప్స్ని కల్టివేట్ చేసుకుంటూ రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ద కరెంట్ డైవర్సిటీ కన్సిస్ట్ ఆఫ్ ఇండిజీనస్ ప్లాంట్స్, దేర్ వైల్డ్ అండ్ ద ఆర్ వీడ్ రిలేటివ్స్ అండ్ వెల్ అడాప్టెడ్ ఇంట్రడక్షన్స్ ఫ్రమ్ ప్రాక్టికల్లీ ఆల్ ఓవర్ ద గ్లోబ్ అమాంగ్ ఇంట్రడ్యూస్డ్ టైప్స్. అంటే గుడ్ ఎగ్జాంపుల్స్, అంటే ఇంట్రడ్యూస్ చేసుకున్నటువంటి కొన్ని వెరైటీస్, అంటే బయట నుంచి తీసుకొచ్చుకున్నా మనం వాటిని మన మొక్క లోపల ఇంక్లూడ్ చేసుకోగలిగా. అంటే ద కరెంట్ డైవర్సిటీ కన్సిస్ట్ ఆఫ్ ఇండిజీనస్ ప్లాంట్స్, దేర్ వైల్డ్ అండ్ వీల్డ్ రిలేటివ్స్ అండ్ వెల్ అడాప్టెడ్ ఇంట్రడక్షన్స్ ఫ్రమ్ ప్రాక్టికల్లీ ఆల్ ఓవర్ ద గ్లోబ్. సిరల్స్ కేటగిరీలో వీట్, బార్లీ, ఓట్స్, మేజ్ ఇంట్రడ్యూస్ టైప్స్ కింద మెన్షన్ చేసుకున్నాను. పల్సెస్ లోపల చిక్పీ, అంటే మనం పశువులకి ఆహారంగా వేస్తూ ఉంటాం కదా, పిల్లి పెసర అని చెప్పేసి సంథింగ్ ఏదో పిలుస్తూ ఉంటారు చిక్పీ. ఫ్రెంచ్ బీన్ అండ్ పీస్. అదే వెజిటేబుల్స్లో అయితే పొటాటోస్, ఆనియన్స్, అంటే ఇవన్నీ మన ఇండియన్ వెరైటీస్ కాదు, బయట నుంచి వచ్చినటువంటివి. పొటాటోస్, ఆనియన్, కాలీఫ్లవర్, క్యాబేజ్, క్యారెట్ అండ్ టొమాటో. అదే ఫ్రూట్స్ కేటగిరీ లోపల
యాపిల్, పియర్, గ్రేప్స్, చెర్రీస్, పీచ్ అండ్ ఆప్రికాట్. అదే ఆయిల్ సీడ్స్ లోపలైతే సోయాబీన్, సన్ఫ్లవర్ అండ్ గ్రౌండ్ నట్. ఇవి ఫైబర్ ప్లాంట్స్ లోపల కాటన్. అదే మెడిసినల్ ప్లాంట్స్ లోపల మింట్, లిక్వరైస్, ఫాక్స్ గ్లవ్, సింకోనా, హయోసామస్ అండ్ అదర్ సచ్ యాజ్ ద హ్యూములస్, లూపులస్. దస్ బోత్ ఇండిజీనస్ యాజ్ వెల్ అడాప్టెడ్ ఎగ్జోటిక్ సెట్ ఆఫ్ మెటీరియల్స్ కన్స్టిట్యూట్స్ ఎ వెల్ బ్యాలెన్స్డ్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్రాప్ డైవర్సిటీ ఇన్ ఇండియా. అంటే మన లోకల్ వెరైటీస్ని మనం కల్టివేషన్ చేసుకుంటున్నాం, ఇండిజీనస్ అంటాం. అదే బయట నుంచి తెచ్చుకున్నటువంటి వెరైటీస్ని మన ఇండియన్ వెరైటీస్ లోపల ఇంక్లూడ్ చేసుకుని, ద ఎగ్జోటిక్ మీన్స్ అవుట్ సైడ్ మెటీరియల్స్ అంటే బయట నుంచి తీసుకొచ్చుకున్నటువంటి వాటిని వీటిని కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వీ కెన్ ప్రొటెక్ట్ ద క్రాప్ డైవర్సిటీ ఇన్ ఇండియా. ద ఇండియన్ జీన్ సెంటర్స్ హ్యాస్ స్ట్రాంగ్ లింకేజెస్ అండ్ కంటిగ్విటీ విత్ అదర్ రీజియన్స్ ఆఫ్ ది డైవర్సిటీ ఆఫ్ క్రాప్ ల్యాండ్స్ సచ్ యాజ్ ద ఇండో చైనీస్, ఇండోనేషియన్, చైనీస్, జపనీస్ అండ్ సెంట్రల్ అండ్ వెస్ట్రన్ ఏషియన్ రీజియన్స్. అంటే మనకి బార్డర్స్ ఉంటాయి కదా, అంటే మనకు ఇప్పుడంటే డివైడ్ అయిపోయినాయి కానీ కంట్రీస్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఆల్ ఆర్ కంబైన్డ్ ఇన్ అంటే ఒకటే యూనిక్గా ఉండేవి. అంటే కంటిన్యూషన్ లింకేజెస్ అనమాట జీన్ సెంటర్స్. అంటే ఇప్పుడు మన ఇండియా లోపల ఉన్నటువంటి పక్కన మనకు చైనా ఉంది కాబట్టి దానిలోనూ మనకి ఇక్కడ కూడా కొన్ని కొన్ని సేమ్ క్యారెక్టర్స్ ఉండేటటువంటి జెంటికల్ కాన్స్టిట్యూషన్ ఇంచుమించుగా సేమ్గా ఉండేటటువంటి చాయిస్ ఉంటుందన్నమాట. ఫర్దర్ ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ జెర్మ్ప్లాజమ్ ఇన్ డిస్టనెక్ట్ పాస్ట్ ఫ్రమ్ ది మెడిటేరియన్, ఆఫ్రికన్ అండ్ ట్రాపికల్ అమెరికన్ రీజియన్స్ హ్యాస్ బిల్డప్ ఎనమరస్ లోకల్లీ సెలెక్టెడ్ డైవర్సిటీ. అంటే ఇవి బాగా దూరం మనకు ఆఫ్రికా, మెడిటేరియన్సీ, అమెరికన్ రీజియన్స్ అంటే అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి వెరైటీస్ని అయితే మన లోకల్గా ఉన్న వెరైటీస్ తోటి కంబైన్ చేసుకుని లోకల్ డైవర్సిటీని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. బై అండ్ లార్జ్ ఇండియా ఈజ్ ప్రైమరీ సెంటర్ ఆఫ్ డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్. అంటే మనకి మేజర్గా ఉండేటటువంటి ప్లాంట్స్ రైసు, బ్లాక్ గ్రాము, మౌత్ బీన్, పీజీఎన్పీ అంటే మన బఠానీ, కుక్కర్ బిట్స్ లైక్ స్మూత్ గాడ్, రిడ్జ్ గాడ్ అంటే మన అంటే బీరకాయలు, పాయింటెడ్ గాడ్, ట్రీ కాటన్ అంటే మనకి ఏమంటారు అది మన పరుపుల్లో పెట్టేటటువంటి దూది వేరే ఉంటుంది కదా, స్మూత్గా సిల్కీగా ఉంటుంది అది ట్రీ కాటన్. అంటే క్యాప్సులారిస్ జూట్, జాక్ ఫ్రూట్, బనానా, మ్యాంగో ఇవన్నీ మన ఇండియన్స్ అంటే మనకి ఇక్కడ పుట్టినీళ్ళు లాంటిది అన్నమాట ఇవన్నీ ఈ మొక్కలన్నిటికీ కూడా మన ఇండియా. మ్యాంగో, సిజీజియం అంటే కుమినిమ్ అంటే జీలకర్ర, లార్జ్ కార్డమమ్ ఏమంటాము యాలకులు అని చెప్పి చెప్తాను, బ్లాక్ పెప్పర్ అండ్ సెవరల్ మైనర్ మిల్లెట్స్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ లైక్ రావుల్ పియర్ సర్పాయింట్, దీస్ ఆర్ ద ఇండియన్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా ప్రైమరీ సెంటర్ ఆఫ్ డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ అంటే మొదటిగా ఉన్నటువంటివి మన ఇండియాలో ఉన్నటువంటి మొక్కలు ఇవన్నీ అన్నమాట. రావుల్ పియర్ సర్పెంట్ అయినా అండ్ సస్రియా లప్ప అనేటటువంటిది ఇవి రెండు మెడిసినల్ ప్లాంట్ కేటగిరీలో అన్నమాట. అంటే రైస్ అనేటటువంటిది మన ఇక్కడే పుట్టింది, బ్లాక్ గ్రామ్స్ అంటే అందరికి తెలిసిందే మినప్పప్పు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా అవన్నమాట. ఇవి ప్రైమరీ సెంటర్ ఆఫ్ డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ మనకి మొదటి ప్లేస్ అన్నమాట అంటే మన ఇండియాలో పుట్టినటువంటి జాతులకు. అదే సెకండరీ సెంటర్ ఆఫ్ డైవర్సిటీ ఫర్ ఆఫ్రికన్ క్రాప్స్ అంటే ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటివి అన్నమాట. అంటే మన ఇండియన్ వెరైటీస్ కింద మార్చుకున్నాం ఆఫ్రికన్ క్రాప్స్ సచ్ యాజ్ ద ఫింగర్ మిల్లెట్. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలకు సంబంధించింది ఇది. సోర్గం, కౌపీ, క్లస్టర్ బీన్ అంటే క్లస్టర్ బీన్ అంటే మన ఏమంటారు గుత్తులు గుత్తులుగా ఉంటాయి కదా గోరుచిక్కుళ్ళు, ఓక్రా మన లేడీస్ ఫింగర్, సీసం నువ్వులు, నైగర్ అండ్ సాఫ్ఫ్లవర్, ట్రాపికల్ అమెరికన్ టైప్స్
అంటే అమెరికన్ వెరైటీస్ అంట. మేజ్, టొమాటో, పంప్కిన్, కుకుర్బిటా స్పీసీస్, చయోట్ అండ్ చౌ చౌ, చిల్లీ, అమరాంతస్, ఇవన్నీ ట్రాపికల్ అమెరికన్ టైప్స్. అంటే ఆఫ్రికా అనేటువంటిది వేడిగా ఉండేటటువంటి ప్రాంతమే. అలాగే ఇది కూడా అంటే మన ఈక్వేటర్ దగ్గర ఉండేటటువంటి అమెరికన్ రీజియన్లో నుంచి వచ్చినటువంటిది. ఇది సెకండరీ సెంటర్ ఆఫ్ డైవర్సిటీ. అంటే మనం ఆ వెరైటీస్ని మన లోకల్ వెరైటీస్ తోటి క్రాస్ చేసుకుని ఇక్కడ డెవలప్ చేసుకున్నాం. విత్ రీజనల్ డైవర్సిటీ ఫర్ క్రాప్ లైక్స్ మేజ్, అంటే ప్రాంతీయమైనటువంటి అని చెప్పేసి అంటాం, ఏషియాటిక్, అంటే మన ఆసియాలో ఉండేటటువంటి ఖండాలు ఉన్నాయి కదా, ఇంకా వాటన్నిటికి సంబంధించి ఆసియాలో ఉండేటటువంటి చైనా, జపాను, ఇండోనేషియా, ఇంకా చిన్న చిన్న కంట్రీస్ ఇంకా ఉన్నాయి కదా, దానికి సంబంధించి మేజ్, బార్లీ, అమరాంత్, బక్వీట్, ప్రోసో మిల్లెట్, మూంగ్ బీన్, చికెన్ పీ, కుకుంబర్, బిట్టర్ గార్డ్, బాటిల్ గార్డ్, స్నేక్ గార్డ్ అండ్ బ్రాసికా. ఆల్సో జియోగ్రాఫికల్ కంటిన్యూటీ విత్ ద ఫార్ ఈస్ట్ అండ్ ఆర్ ద ఇండో బర్మేషి అండ్ ఇండో మలేషియన్. అంటే మ్యాక్సిమం అతుక్కునే ఉండేవి, ఇప్పుడంటే చిన్నగా డివైడ్ చేసుకున్నాం మలేషియా అని చెప్పేసి విడి కానీ, బర్మా అనేటటువంటి విడి కానీ. అంటే కంటిన్యూటీ జియోగ్రఫీ ఉన్నటువంటి మొక్కలు ఇవి. సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్ బెల్ట్ ఈజ్ హైలీ రెస్పాన్సిబుల్ ఫర్ మోర్ రీజనల్ డైవర్సిటీ ఇన్ మూంగ్ బీన్. అంటే మన మినప్పప్పు అనుకుంటాను, మూంగ్ బీన్, రైస్ బీన్, స్వాడ్ బీన్, టొమాటో, సిట్రస్, స్మాల్ కార్డమమ్, షుగర్ కేన్, జింజర్, టర్మరిక్, ట్యూబర్ క్రాప్స్, పర్టికులర్లీ టారోస్ అండ్ యామ్స్ అండ్ బ్యాంబోస్. ఇవన్నీ ఆసియా లోపల, అంటే మనం ఇండియా కూడా ఆసియా లోపల ఉన్నటువంటి భాగమే కదా, ఇవన్నీ కూడా రీజనల్ డైవర్సిటీకి సంబంధించినటువంటి స్పీసీస్ కింద మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి అగ్రో క్లైమాటికల్ అండ్ ఫ్లోరిస్టికల్లీ ఇండియా హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 8 రీజియన్స్. అంటే మన ఇండియాలో ఉండేటటువంటి వాతావరణాన్ని పట్టుకొని ఈ అంటే క్రాప్ ప్లాంట్స్ సంబంధించి ఒక 8 భాగాల కింద డివైడ్ చేయడం జరిగింది, బేస్డ్ ఆన్ ద క్లైమాటికల్లీ అండ్ ఫ్లోరిస్టికల్లీ ఇండియా హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 8 రీజియన్స్. వెస్టర్న్ హిమాలయాస్, ఈస్టర్న్ హిమాలయాస్, అంటే జమ్మూ కాశ్మీర్ భాగం అటు సైడ్ ఉంటుంది కదా, వెస్టర్న్ అవుతుంది. ఇటు సైడ్ ఉత్తరాంచల్ అస్సాం అదంతా ఉంది కదా, ఈస్టర్న్ హిమాలయాస్ అవుతుంది. అలాగే నార్త్ ఈస్టర్న్ రీజియన్ అంటే మనకి నాగాల్యాండ్ అయ్యి ఉన్నాయి కదా, మిజోరాం, అంటే అస్సాంకి అవతల వైపు ఉండేటువంటి నార్త్ ఈస్ట్ రీజియన్ అవుతూ ఉంటుంది. గ్యాంజెటిక్ ప్లెయిన్స్, గంగానది పరివాహక ప్రాంతం అన్నమాట, ఇండస్ ప్లెయిన్స్ మైదానాలు అంటాం, వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు మనకి, ఈస్టర్న్ ఘాట్స్ అంటే మన ఏపీ, తమిళనాడు, ఒరిస్సా ఇదంతా కలిపి ఉండేటటువంటిది ఈస్టర్న్ ఘాట్స్ రీజియన్స్. ద ఐలాండ్స్ రీజియన్స్, లక్షద్వీప్స్, అండమాన్ నికోబార్ గ్రూప్స్ ఐలాండ్స్, అంటే వీటిని ఇలాగా అగ్రో క్లైమాటికల్స్ కంటిన్యూషన్ అంటే ప్రాంతాలను 8 భాగాల కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా దీస్ రీజియన్స్ ఎగ్జిబిట్ మోర్ యూనిక్నెస్ అండ్ రిచ్నెస్ ఇన్ క్రాప్ ప్లాంట్ డైవర్సిటీ. సమ్ ఆఫ్ ద క్రాప్ డైవర్సిటీ ఇన్ మేజర్ క్రాప్ ప్లాంట్స్ ఇన్ ఇండియా, అంటే మనకి 8 రీజియన్స్ చెప్పాను కదా, ఆ 8 రీజియన్స్ సంబంధించి ఇక్కడ మెన్షన్ చేశానన్నమాట. వెస్టర్న్ హిమాలయాస్, బార్లీ, వీట్, మేజ్, బక్వీట్, అమర్నాథ్, ప్రోసో మిల్లెట్, ఫింగర్ మిల్లెట్, ఫ్రెంచ్ బీన్, సోయాబీన్, లెంటిల్, బ్యాక్ గ్రామ్, పీస్, అంటే వీటికి సంబంధించినటువంటి డైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇందులో చాలా రకాల వెరైటీస్ వాటిని యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఈస్టర్న్ హిమాలయాస్, బార్లీ, మేజ్, బక్వీట్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఫాక్స్ టెయిల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్ అనేటటువంటిది, ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఫాక్స్ టెయిల్ మిల్లెట్ అనేటటువంటిది వేరేగా ఉంది. అలాగే ఫ్రెంచ్ బీన్ కామన్గానే ఉంది. ఇక్కడ ఇందులో స్పెషాలిటీ ఏముందంటే స్కార్లెట్ బీన్ అనేటటువంటిది.
మిగిలినవి అంటే అందులో లెంటిల్స్ ఉన్నాయి, ఇందులో కౌపీ అండ్ స్కార్లెట్ బీన్ అనేటటువంటి మనకి ఈస్టర్న్ హిమాలయాస్లో డైవర్సిటీని చూపించినటువంటివి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి చయేట్ ట్రీ టమాటో అంట, అంటే ఈస్టర్న్ హిమాలయాస్లో ట్రీ టమాటో ఉంటుందన్నమాట. పోమ్ అండ్ స్టోన్ ఫ్రూట్స్, ఇక్కడ వెస్ట్రన్ హిమాలయాస్లోనేమో మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఈస్టర్న్ హిమాలయాలో నో మెడిసినల్ ప్లాంట్స్, అంటే అందులో డైవర్సిటీ పెద్దగా లేదు. నార్త్ ఈస్టర్న్ రీజియన్, డైవర్సిటీ అంటే ఏం లేదు, వైవిధ్యం అంటే వేరియేషన్ అనేటటువంటిది లేదు. నార్త్ ఈస్టర్న్ రీజియన్కి వచ్చేటప్పటికి రైస్, మేజ్, సోర్గం, ఫింగర్ మిల్లెట్, అంటే అన్నిట్లోనూ కామన్గా కనబడుతూ ఉంటాయి, కొన్ని కొన్ని చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి కుకుంబర్, ఓక్రా, ఎగ్ ప్లాంట్ అనేటటువంటిది కనబడుతుంది. పాయింటెడ్ గార్డ్, యాష్ గార్డ్, నార్త్ ఈస్టర్న్ రీజియన్ అంటే మనకి ఏమంటాము ఈశాన్య రాష్ట్రాలు అంటుంది సారా, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి రీజియన్స్. అక్కడ సిట్రస్ స్పీసీస్ అంట, లైమ్, లెమన్, ఆరెంజ్, గ్రేప్ ఫ్రూట్స్, బనానాస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. టీ, అవును, ఎందుకంటే అస్సాం లోపల మనకి టీ తోటలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి నార్త్ ఈస్టర్న్ రీజియన్ లోపల భాగం కాబట్టి. ట్రీ కాటన్, జూటు, లార్జ్ కార్డమమ్, జింజరు, లాంగ్ పెప్పరు, షుగర్ కేన్, అవున నార్త్ ఇండియా లోపల మనకి షుగర్ కేను గ్రో అప్ అవుతూ ఉంటుంది. గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అంటే గంగా నది పరివాహక ప్రాంతాలు, ఇక్కడ మనకి పప్పుధాన్యాలు బాగా పెరుగుతాయి, అలాగే సిరల్స్ కూడా బాగానే పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి బాటిల్ గార్డ్ కూడా వచ్చింది చూడండి, ఓక్రా ఎగ్ ప్లాంట్తో పాటు అంటే బెండకాయలు వంకాయలతో పాటు బాటిల్ గార్డ్ అంటే సొరకాయలు వచ్చాయి. లుఫా, బాటిల్ గార్డ్ వచ్చింది, లుఫా బీరకాయలు, అంటే మనకి గ్యాంజెటిక్ ప్లేన్స్ రూపం లోపల అంటే నదీ పరివాహక ప్రాంతాల లోపల ఇక్కడ మ్యాంగోస్, జాక్ ఫ్రూట్స్ అంటే ఇవి నార్త్ ఇండియాలో లేవు, నార్త్ నుంచి సౌత్ అంటే సౌత్కి వచ్చేటప్పటికి స్టార్ట్ అయినాయి అన్నమాట. మనకి ఎక్కువ భాగం అంతా కూడా వెస్ట్ బెంగాల్లో ఉంటుంది గ్యాంజెటిక్ ప్లేన్స్ యొక్క భాగం అంతా కూడా. షుగర్ కేన్ కూడా బాగా పండిస్తుంది, మల్బరీ అంటే పట్టు పురుగులకు ఉపయోగపడేటటువంటి ప్లాంట్ అది. ఇండియన్ గూస్బెర్రీ అంటే మన ఉసిరి సంబంధించి, ఉసిరి నార్త్ ఇండియాలో లేదు సౌత్కి వచ్చేటప్పటికి స్టార్ట్ అవుతుంది. ఇండస్ ప్లెయిన్, ఇందులో చూసేటప్పటికి క్లస్టర్ బీన్స్ కనబడుతున్నాయి అంటే గోరుచిక్కుళ్ళు కనబడుతున్నాయి మనకి. సీసం, నువ్వులు అంటే కాటన్ ప్లాంట్. నెక్స్ట్ ఈస్టర్న్ పెనిన్సులా రీజియన్ అంటే ఈస్టర్న్ ఘాట్స్ అంటే మనం ఉండేటువంటి ప్రాంతం అన్నమాట. అంటే ఏంటి, తమిళనాడు, కర్ణాటక, సీసోర్ రీజియన్ ఉంటుంది కదా ఆ భాగం అంతా, కొండ ప్రాంతం ఉంటుంది కదా ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి అక్కడ పెరిగేటటువంటివి. ఇక్కడ చూడండి, రైసు, సోర్గము, ఫింగర్ మిల్లెటు, పెరల్ మిల్లెటు అంటే ఏంటవి జొన్నలు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఫాక్స్ టైల్ మిల్లెట్ చూసారా, మిల్లెట్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో మనకే తెలియదు ఇవన్నీ. మనకి బ్లాక్ గ్రామ్ పండిస్తూ ఉంటారు, గ్రీన్ గ్రామ్, కౌపీ ఏమంటాం పిల్లి పెసర అంటే ఆవులకి గేదెలకి మేతగా వేసేటటువంటిది కౌపీ అంటాం అన్నమాట. హార్స్ గ్రామ్ ఏంటి ఉలవలు, పీజియాన్ అంటే బఠానీలకు సంబంధించి, డాలికస్ బీన్ చిక్కుడుకాయలు మన ఏరియాలో బాగానే వెరైటీస్ ఉంటాయి కదా, రైస్ బీన్ అంట. అలాగే బనానా, మ్యాంగో మనకు బాగా ఎక్కువగానే పండుతూ ఉంటాయి, లెమన్ ఉంటుంది, జాక్ ఫ్రూట్ కూడా ఎక్కువగానే పండుతూ ఉంటుంది అన్నమాట. జాక్ ఫ్రూట్ మనకు ఎక్కువగా పండుతూ ఉంటాయి. బ్రాస్ కేసి, సీసం, నువ్వులు కూడా పండుతాయి. జింజర్, అల్లం, టర్మరిక్, పసుపు, చిల్లీ పౌడరు, క్యాప్సికమ్ స్పీసీస్, షుగర్ కేన్, కోకోనట్, మనకి కోనసీమలో కోకోనట్ కదా,
అంటే ఎక్కువగా పండేటటువంటి, అంటే మనకి ఈస్టర్న్ ఘాట్స్ వైపు ఉంది, కానీ నార్త్ లోపల ఎక్కడ కోకోనట్ లేదు, అంటే అక్కడ పండదన్నమాట ఎక్కువగా. ఇక్కడ ఇటు సైడే ఎక్కువగా పండుతూ ఉంటుంది, కల్టివేషన్ చేస్తూ ఉంటారన్నమాట. అలాగే వెస్ట్రన్ పెనిన్సులా రీజియన్ అంటే వెస్ట్రన్ ఘాట్స్, ఇక్కడ కూడా మనకి కోకోనట్స్ ఉంటాయి చూడండి. ఎందుకంటే వెస్ట్రన్ ఘాట్స్ కేరళ ఫేమస్ కదా కోకోనట్స్కి. ఇక్కడ కూడా బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, కాఫీ ఇవన్నీ కామన్గానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి స్పెషల్గా ఏమున్నాయి, బ్లాక్ పెప్పర్. మనకి అక్కడ పెప్పర్ బాగా పెరుగుతుంది కదా, అది అందువలన. ద ఐలాండ్స్ రీజియన్స్ అంటే లక్షద్వీప్, అక్కడ కోకోనట్ బాగా ఉంటుంది, బ్రెడ్ ఫ్రూట్ అంట, చిల్లీ, యామ్స్, ఇవన్నీ ఐలాండ్స్కి సంబంధించి. అంటే మనకి 8 పార్ట్స్ కింద డివైడ్ చేశారు కదా, 8 పార్ట్స్లో గ్రో అప్ అయ్యేటటువంటి స్పీసీస్ డైవర్సిటీ ఉన్నటువంటి ప్లాంట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద ఫ్లోరిస్టిక్ డైవర్సిటీ ఆఫ్ ద వైల్డ్ రిలేటివ్స్ అండ్ రిలేటెడ్ టైప్స్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు అబౌట్ 320 స్పీసీస్ ఆఫ్ విచ్ 60 ఆర్ ఎండమిక్. అంటే మనకు ఫ్లోరిస్టిక్ ఫ్లవర్కి సంబంధించినటువంటి 320 రకాలు ఉంటాయి, అందులో 60 మాత్రం లోకల్ వెరైటీస్ అనమాట. అంటే దట్ కెన్ డి అంటే ఇండియాకే పరిమితమై ఉన్నటువంటి మొక్కలు. కేటగిరీ వైజ్ ద నెంబర్ ఆఫ్ సచ్ స్పీసీస్ ఆఫ్ అగ్రి హార్టికల్చర్ ఇంపార్టెన్స్ ఈజ్ ఫాలోస్. అంటే ఇందులో ఈ 320 స్పీసీస్ లోపల మన ఫ్లవరింగ్ కేటగిరీకి సంబంధించి, పుష్పించే మొక్కల కేటగిరీకి సంబంధించినటువంటి వాటిని నెంబర్ వైజ్గా చూసుకుంటే, ఇందులో సిరల్స్ అండ్ మిల్లెట్స్ 51 టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి, లెగ్యూమ్స్ 31 స్పీసీస్, అంటే ఫ్రూట్స్ వచ్చి 109, వెజిటేబుల్స్ 54, ఆయిల్ సీడ్స్ వచ్చి 12 టైప్స్, ఫైబర్ ప్లాంట్స్ వచ్చి 24, స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ వచ్చి 27 అండ్ అదర్స్ 26. అంటే ఈ 320లోనే మనకి అంటే మనం పండించుకునేటట్టు, అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే యాంజియోస్పోమ్స్ ఉంటాయి, అలాగే జిమ్నోస్పోమ్స్ కేటగిరీకి సంబంధించినటువంటి మొక్కలు కదా, దానికి సంబంధించి ఈ 320 స్పీసీస్ లోపల అందులో 60 అంటే మీకు లోకల్ వెరైటీస్ కింద మెన్షన్ చేసుకున్నాం. అంటే ఏ కేటగిరీలో ఏ మొక్కలు ఉన్నాయని చెప్పేసి, ద నెంబర్ ఆఫ్ వైల్డ్ స్పీసీస్ అక్కరింగ్ ఇన్ డిఫరెంట్ ఫైటో జియోగ్రాఫికల్ జోన్స్ వ్యారీస్ బీయింగ్ మోర్ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్ 145 స్పీసీస్ అంట. అదే వెస్ట్రన్ ఘాట్స్లో అయితే 145 ఉన్నాయంటే, నార్త్ ఈస్టర్న్ రీజియన్లో అయితే 132, వెస్ట్రన్ హిమాలయాస్లో 125 స్పీసీస్. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి ఎన్ని స్పీసీస్ ఏ రీజియన్ లోపల గ్రో అప్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ. దెన్ ఇన్ అదర్ రీజియన్స్ ఈస్టర్న్ ఘాట్స్ లోపల 91 స్పీసీస్, ఈస్టర్న్ హిమాలయాస్ లోపల 82, గ్యాంజ్టిక్ ప్లేన్స్లో 66, ఇండస్ ప్లేన్స్లో 45. అంటే ఈ అరోరా నాయర్ అనే వాళ్ళు ఈ వైల్డ్ స్పీసీస్ ఈ ప్రాంతం లోపల, అంటే ఎన్ని వైల్డ్ ప్లాంట్స్ గ్రో అప్ అవుతున్నాయి అని చెప్పడం. అపార్ట్ ఫ్రమ్ ది క్రాప్ ప్లాంట్స్ అండ్ దేర్ వైల్డ్ రిలేటివ్స్ అనామలస్ డైవర్సిటీ అక్కర్స్ ఇన్ న్యాచురల్ హ్యాబిటేట్స్ ఇన్ మెడిసినల్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్ అండ్ ఫారెస్ట్ గ్రాసెస్ అండ్ లెగ్యూమ్స్. సమ్ ఆఫ్ ద మెడిసినల్ ప్లాంట్స్ డైవర్సిటీ సచ్ యాజ్ ద రావుల్పియా సర్పంటైనా. అంటే మనకి క్రాప్ ప్లాంట్స్, వైల్డ్ రిలేటివ్స్ అన్ని రకాల వెరైటీస్ గ్రో అప్ అవుతున్నాయి మన న్యాచురల్ హ్యాబిటేట్ లోపలే. అందులో మెడిసినల్ ప్లాంట్స్ వచ్చేటప్పుడు రావుల్పియా సర్పంటైనా, ఆసిమం, తులసి అండ్ సింబోపోగా మన నిమ్మగడ్డకి సంబంధించి, నెంబ్లికాపిస్ నాలిసూసిరి, స్వెర్టియా చిరాయట అంట, పోడోఫిల్లం హెగ్జాండ్రమ్, నార్డోస్టాకిస్ జటామన్సి ఆర్ ఆఫ్ ఇండస్ట్రియల్ యూజ్. అంటే మెడిసినల్ పర్పస్ కోసం ఈ మొక్కలన్నింటినీ కూడా ఫార్మసిటికల్ పర్పస్ కోసం కల్టివేషన్ చేసేటటువంటివి. ద డైవర్సిటీ ఇన్ వైల్డ్ ఫోరేజ్ ప్లాంట్స్ ఈజ్ లార్జ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద వెస్ట్రన్ ఘాట్స్. ఫోరేజ్ ప్లాంట్స్ అంటే మన పశువులకు ఆహారంగా ఉపయోగపడేటటువంటివి అనుకుంటాను. వెస్ట్రన్ ఘాట్స్లోను, ఈస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్టర్న్ రీజియన్ లోపల అండ్ హిమాలయాస్ లోపల ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయంట. 400 స్పీసీస్ ఆఫ్ లెగ్యూమ్ ఫోరేజెస్ ఆర్ రిపోర్టెడ్ టు అక్కర్ ఇన్ దీస్ రీజియన్స్.
400 స్పీసీస్, 400 రకాలు ఉన్నాయంట లెగ్యూమ్లో. ఫ్లవర్ అంటే పశువులకే ఆహారంగా ఉపయోగించేటటువంటివైనా ఇవన్నీ. దీస్ ఇంక్లూడ్ ఆల్సికార్పస్, డెస్మోడియం, క్రోటలేరియా. ఆహా, ఈ లెగ్యూమ్ స్పీసీస్ సంబంధించి అంటే మన ఫ్యాబేసీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని మొక్కల పేర్లు, అంటే ఫోరేజ్ అంటే యానిమల్ ఫీడ్గా ఉపయోగించేటటువంటి మొక్కల పేర్లు ఇవ్వడం జరిగిందనమాట. క్రోటలేరియా, పురేరియా, రింకోసియా, స్మితియా, ఇండిగోపేరా, ట్రైగోనెల్లా, ఆస్ట్రాగాలిస్, క్యారాగానా, లెస్పిడేజా, సైసర్, మెడికాగో అండ్ మిలిలోటస్. అమాంగ్ గ్రాసెస్ ఓవర్ 1250 స్పీసీస్ అక్కర్, ఆఫ్ విచ్ అబౌట్ 600 ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ ప్రామిసింగ్ వైల్డ్ ఫోరేజ్. అంటే గ్రాసెస్ లోపల 1250 స్పీసీస్ దొరికితే అందులో 600 స్పీసీస్ని వైల్డ్ ఫోరేజ్ కిందనే మెన్షన్ చేస్తున్నారన్నమాట. ఇండియా ఈజ్ ఎండౌండ్ విత్ రిచ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ విత్ మోర్ దాన్ 30 బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్స్. అంటే యానిమల్స్, ఇప్పటి వరకు మొక్కల గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు యానిమల్స్ సంబంధించి అన్నమాట. అగ్రికల్చర్లో భాగమే కదా, అందుకే మొక్కల గురించి ఎక్కువగా, యానిమల్స్ గురించి తక్కువగా చెప్పుకోవడం. అంటే 30 రకాల బ్రీడర్స్ ఉన్నాయంట క్యాటిల్స్ లోపల. అంటే మనకి ఆవులు ఉంటాయి కదా, దానికి సంబంధించి అదే 10 బ్రీడర్స్ ఆఫ్ బఫెల్లోస్. గేదెల కేటగిరీకి సంబంధించి ఒక 10 రకాలు. 39 బ్రీడ్స్ ఆఫ్ షీప్స్, గొర్రెలు. 20 బ్రీడ్స్ ఆఫ్ గోట్స్, మేకలు. 20 రకాలు. 8 ఆఫ్ క్యామెల్, ఏమంటాం అవి క్యామెల్స్ ఒంటెలు అంట. 6 ఆఫ్ హార్స్, 6 రకాలకు సంబంధించి గుర్రాలు. ఏ ఫ్యూ టైప్స్ ఆఫ్ పిక్, పందిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయంట. 15 బ్రీడ్స్ ఆఫ్ పౌల్ట్రీ అలాంగ్ విత్ ద స్పీసీస్ లైక్ యాక్, మితన్, గీస్ అండ్ డక్. అంటే మన పౌల్ట్రీకి సంబంధించి, పక్షులకు సంబంధించి ఒక 15 రకాలు ఉన్నాయంట. దిస్ ఇస్ ద యానిమల్స్ సంబంధించి అన్నమాట. రిచ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే ఇవి రిజిస్టర్ చేయబడ్డవి, కాకపోతే మన ఇదేంటి వరల్డ్ వైడ్గా చెక్ చేసుకున్నప్పుడు ఇండియాలో ఉన్నటువంటి పర్సంటేజ్, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి వాటితో చూసుకున్నప్పుడు అంటే నియర్లీ 11% ఆఫ్ వరల్డ్స్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ ఈజ్ రిపోర్టెడ్ టు అక్కర్ ఇన్ ఇండియా. అంటే ఫిష్కి సంబంధించి చూసుకుంటే, ఫిష్కి సంబంధించి కూడా, అంటే ఫిష్ అంటే మనకి ప్రోటీన్ కంటెంట్ ఉండేటటువంటిది. ద ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ ఆఫ్ వేరియస్ ఈకోసిస్టమ్స్ ఇన్ ఇండియా ఆర్ ప్రొవైడెడ్. అంటే ఫ్రెష్ వాటర్లో పెరిగేటటువంటి ఫిషెస్, బ్లాకిష్ వాటర్ లోపల ఉండేటటువంటిది, మెరైన్ వాటర్లో ఉండేటటువంటివి అని చెప్పేసి రకరకాలుగా మొత్తానికి అయితే 11%. దిస్ ఈజ్ ద అగ్రో బయోడైవర్సిటీ అనమాట. మీరు రాయాల్సింది మేజర్గా ఇది, స్టేటస్ ఆఫ్ ఇండియాస్ అగ్రో బయోడైవర్సిటీ అని చెప్పేసి అడిగారు కదా. అంటే ఏవి మొక్కలు ఎక్కువగా దొరుకుతున్నాయి అనే దాని గురించి అన్నమాట. ఇవి కల్టివేటెడ్ ప్లాంట్స్ సంబంధించి, వైల్డ్ ప్లాంట్స్ సంబంధించి, అంటే ఎథనో పీపుల్స్ యూజ్ చేసినటువంటివి. నెక్స్ట్ ఇవి అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసి, అంటే మన లోకల్గా ఉండేటటువంటి ఇండిజీనస్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిలో ఉన్న డైవర్సిటీ ఉన్నటువంటి ప్లాంట్స్ ఇవి. ఇవి వచ్చేటప్పటికి అంటే బయట నుంచి తీసుకొచ్చుకున్నటువంటి కొన్ని ఉన్నాయి కదా. దిస్ ఇస్ ద ప్రైమరీ సెంటర్, ఇండియా ఈజ్ ద ప్రైమరీ సెంటర్ అని చెప్పేటటువంటి పాయింట్. అలాగే ఆఫ్రికా అండ్ అమెరికా నుంచి తీసుకొచ్చుకున్నటువంటి డైవర్సిటీస్ ఉన్నటువంటివి. అలా కాకుండా ఏషియాటిక్, అంటే ఏషియా అనేటువంటిది ఒక కాంటినెంట్ కాబట్టి అందులో ఇండియాతో పాటు నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి, అందువల్ల వాటి దగ్గర దగ్గర అనుబంధంతో ఉన్నటువంటివి దానికి సంబంధించి. అగ్రోక్లైమాటిక్ అండ్ ఫ్లోరిస్టికల్ లిహాజ్, మీరు ఇక్కడ వరకు నోట్స్ని రాయొచ్చు అన్నమాట. అంటే ఇవి మెన్షన్ చేయాలని ఏం లేదు, ఇవన్నీ కష్టము, ఇది అవసరం లేదు, అంటే చెప్పడం వరకు మా పని. తర్వాత అక్కడికి వచ్చేటప్పటికి అంటే అక్కడ నెంబర్ ఇచ్చారు, ఇక్కడ వైల్డ్గా పెరిగేటటువంటి
ప్లాంట్స్ యొక్క నెంబర్ ఇది క్యాటగిరీ వైజ్గా. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి దిస్ ఇస్ ద యానిమల్స్ లిస్ట్, ఈ పాయింట్ని మీరు మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఇండియా ఈజ్ ఎండ్ ఆర్డర్ అంటే ఇది మనం లాస్ట్లో యాడ్ చేయాల్సినటువంటి పార్ట్, అంటే ఇండియా ఈజ్ ఎండౌడ్ అనేటటువంటిది మీరు రాయాల్సినటువంటి భాగం అన్నమాట. ఓకేనా? దిస్ ఈజ్ ద అగ్రోబయోడైవర్సిటీకి సంబంధించి ముఖ్యంగా ప్రజెంట్ స్టేటస్ ఇన్ ఇండియా అని క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి స్టేటస్ ఆఫ్ ఇండియాస్ అగ్రోబయోడైవర్సిటీ అని చెప్పేసి ఆ టాపిక్లో భాగంగా ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్ అడగడం వల్ల దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ ద స్టేటస్ ఆఫ్ ఇండియాస్ అగ్రోబయోడైవర్సిటీ.